నమస్తే. అష్టాదశ శక్తి పీఠాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సో ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ 18 శక్తి పీఠాల గురించి, ఒక్కొక్క శక్తి పీఠం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వ్యాసోజ్వల గోపీకృష్ణ శర్మ గారు, వేదవారిధి యాగానుష్ఠాన ధురీన మనతో పాటు ఉన్నారు గోపీకృష్ణ శర్మ గారు. వారి మాటల్లో ఈ 18 అష్టాదశ శక్తి పీఠాల గురించి కూడా, ఒక్కొక్క దాని గురించి విశేషత గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇక తదుపరి శక్తిపీఠం మనకి, మన తెలంగాణలో వెలిసినటువంటి శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం. తుంగభద్రా నదికి దగ్గరలో ఉంటుంది ఇది. సో దాని గురించి, విశిష్టత గురించి. విశేషంగా తెలంగాణ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో జోగులాంబగా మనం ఈరోజు ఆరాధిస్తూ ఉన్న అమ్మవారు అలంపురిలో ఉందండి. అలంపురిలో అమ్మవారు జోగులాంబగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ అమ్మవారి దంతాలు పడ్డాయి అని, అమ్మ సతీదేవి యొక్క శరీర భాగం నుంచి దంతాలు అక్కడ పడి జోగులాంబగా ప్రసిద్ధి చెంది ఈరోజు శక్తిపీఠంగా విశేషంగా ఆరాధిస్తూ ఉన్నాం మనం. జోగులాంబ దగ్గర విశేషంగా ఏంటి అంటే, కృష్ణానది, తుంగభద్రా నది. తుంగభద్రా నది కూడా ఉత్తరవాహినిగా వెళ్తూ ఉంటుంది. ఉత్తరవాహినిగా కాశీక్షేత్రంలో మనం చూస్తాం గంగా అని. ఇక్కడ వచ్చేసి తుంగభద్రా నది అమ్మవారి గుడి పక్క నుంచి ఉత్తరవాహినిగా ఆ తుంగభద్రా నది వెళ్తూ ఉంటుంది. చాలా విశేషంగా ఎక్కడైతే నదీ తీరంలో ఆ క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి ఇంకా ఎక్కువ విశిష్టత అని చెప్తూ ఉంటాం. అలంపురిలో జోగులాంబ ఉండి ఆ సతీదేవి అక్కడ ప్రత్యక్షంగా దంత భాగాలు, దవడ అంటాం, దంతాలు అంటాం, దంత భాగాలు అక్కడ పడి అక్కడ అలంపురి జోగులాంబగా విశేషంగా చూస్తాం. అక్కడ అమ్మవారు, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ప్రతి చోట కూడా అయ్యవారు ఉంటారని, అక్కడ బాలబ్రహ్మేశ్వర రూపంలో అక్కడ స్వామి కొలువై తూరి ఉంటాడు. ఆ తల్లిని శాంతింపజేసే సందర్భంలో బాలబ్రహ్మేశ్వర స్వామికి ఆరాధనలు కూడా ఇప్పటికీ చేస్తూ ఉంటారు అక్కడ పండితులు వాళ్ళు కూడా. అలాగండి, ఇక తదుపరి శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లో గురించి మాట్లాడుకుంటున్నాం, శ్రీశైల భ్రమరాంబిక. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం. శ్రీశైల భ్రమరాంబిక జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటిగా సమేతంగా ఉంటుంది కదా అమ్మవారు. సో ఆ శక్తిపీఠం గురించి. శ్రీశైలంలో భ్రమరాంబికగా ఆ శక్తిపీఠాన్ని మనం కొలుస్తూ ఉంటాం. సతీదేవి యొక్క మెడ భాగం, అమ్మవారి మెడ భాగం పడిన చోటే శ్రీశైలంలో భ్రమరాంబికగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ విశేషంగా కృష్ణానది తీరాన అమ్మవారు వెలిసింది అని, అమ్మవారి సన్నిధిలోనే జ్యోతిర్లింగంతో కూడుకున్న శివుడు, ప్రతి చోట కూడా శివుడు ఉంటూనే ఉన్నాడు అమ్మవారి సన్నిధిలో. ఇక్కడ మల్లికార్జున సమేతమైన అమ్మ భ్రమరాంబికగా అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నాం. భ్రమరమనగా ఏంటి, తేనెటీగ అని. దీనికి కథ కూడా ఉంది కదా, అరుణాసురుడు అనే రాక్షసుడు ఒక, అంటే రెండు గాని నాలుగు కాళ్ళు గాని ఉన్నటువంటి ఏటిగుడును హతమార్చకుండా వరం పొంది, సో చివరిగా అమ్మవారు తొమ్మిది రూపంలో ఆయన హతమారుస్తుంది. ఎంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేనిది భగవంతుని ఏ అవతారం కూడా ఉండదు. అలాంటి అవతారాల్లో ఈ భ్రమరాంబికగా అమ్మవారిని మనం కొలుస్తూ ఉన్నాం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అసుర సంహారం చేయడానికి వాడు ఒక వరం కోరుకుంటూ ఉంటాడు. ప్రతి రాక్షసుడు కూడా తపస్సు చేసి భగవంతుని దగ్గర ఒక వరం కోరుకుంటాడు. ఆ వరం కూడా విలక్షణంగా ఉంటుంది. ఎవరు కూడా నన్ను హతమార్చకుండా ఉండాలి, వీళ్ళు హతమార్చకూడదు, వీళ్ళు హతమార్చకూడదు అని కొన్ని లిస్టు పెడుతూ ఉంటాడు అక్కడ రాక్షసుడు. ఆ లిస్టులో భాగంగానే నన్ను పురుషుడు చంపకూడదు, స్త్రీ చంపకూడదు, ఇలాంటి వాళ్ళు చంపకూడదు అని పెడతారు. అప్పుడు అమ్మవారు ఆ భ్రమరంలా తుమ్మెదలాగా మారి ఆ అసురుణ్ణి సంహారం చేస్తుంది కాబట్టే భ్రమరాంబిక అని అక్కడ విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం. అది జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. చాలా జ్యోతిర్లింగాల్లో కూడా చాలా విశేషమైన స్థానం జ్యోతిర్లింగంతో కూడుకున్న శక్తిపీఠం.
మిగతా శక్తిపీఠాలకు ఉన్నాయి, కానీ జ్యోతిర్లింగంతో కూడుకున్న శక్తిపీఠం మన క్షేత్రంలో, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలంలో ఆ జ్యోతిర్లింగంతో మల్లికార్జున స్వామి సమేతంగా భ్రమరాంబిక ఈ రోజుకి కూడా భక్తుల కొంగు బంగారమై భక్తుల యొక్క ఆ భక్తుల యొక్క మనసులో ఉన్న ఆవేదనలని, మనసులో ఉన్న అభీష్టాలని అన్నిటినీ తీరుస్తూ వస్తూ ఉంది. తదుపరి మన శక్తిపీఠం కొల్హాపూర్ లో కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మి శక్తిపీఠం గురించి గురువు గారు. కొల్హాపురంలో మహారాష్ట్రలో, మహారాష్ట్ర రాష్ట్రంలో కొల్హాపురిలో అమ్మవారి యొక్క ఆ సతీదేవి యొక్క నేత్రాలు పడ్డాయని మనం విశేషంగా చూస్తూ ఉంటాం. అమ్మవారిని ఆరాధించే క్రమంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధి విధానాల ద్వారా అక్కడ చెప్పిన ఆగమోక్త శాస్త్ర ప్రకారంగా పూజాదికాలు జరుగుతూ ఉంటాయి. ఈ మహాలక్ష్మి అమ్మవారిని అక్కడ అమ్మవారి నేత్రాలు పడి అమ్మవారిని ఒక మహాలక్ష్మి రూపంలో ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్నాం. మహాలక్ష్మి అనుగ్రహం పొందితే చాలు, మనిషికి ఇంకేమీ అక్కర్లేదు అంటాం. ఎందుకనగా అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చ అంటుంది శాస్త్రం. ఒకవేళ డబ్బు లేనివాడిని, విగత జీవిని అనగా ప్రాణం పోయిన శరీరాన్ని, ఒక శవాన్ని, రెండిటినీ కూడా లోకం ఒకే రకంగా చూస్తుందంట. అంటే ఎప్పుడు వీడిక నుంచి వెళ్ళిపోతాడా అన్నట్టే చూస్తూ ఉంటుంది లోకం. అందుగురించే ధన మార్జయ కాకుత్స్థ అని ఒక మాట అంటారు. ధనాన్ని ఖచ్చితంగా సంపాదించాలి. ఆ ధనం ఎలాంటి ధనం అయి ఉండాలి? మన న్యాయం ప్రకారంగా, ధర్మ ప్రకారంగా ధనార్జన చేయాలి. అలా చేసినటువంటి ధనం ఎప్పుడూ కూడా మనకు నిలుస్తూ ఉంటుంది. కొంతమంది చాలా తొందరగా పైకెళ్తారు, ఎంత తొందరగా వెళ్ళారో అంత తొందరగానే కింద పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏదో అన్యాయమో అధర్మమో జరిగి ఉంటుంది. కానీ న్యాయం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే అక్కడ మనం కొల్హాపురంలో ఉన్నటువంటి అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే అమ్మవారు మనకు సుస్థిరమైన, అంటే ఒకసారి డబ్బు ఉండి ఒకసారి లేకుండా ఉండకుండా ఎప్పుడూ కూడా మన ఇంట మహాలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది, ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం ద్వారా. అలాగే గురుగారు, ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఒక చిన్న వివరణ ఇవ్వాలి దీనిపై. దీన్ని మోక్ష మార్గం కూడా అంటూ ఉంటారంట కదా. అంటే మొదటిగా మనం తిరుమల దర్శించుకొని, తర్వాత కింద అమ్మవారిని దర్శించుకొని, దాని తర్వాత ఇక్కడ దర్శించుకుంటే మోక్ష మార్గం పొందుతారు అంటూ ఉంటారు. అంటే మహాలక్ష్మి కూడా అక్కడ శ్రీనివాసుడే కదా, శ్రీనివాసుడు శ్రీనివాసుడు అండి. అంటే శ్రీ అంటే ఏంటి, మహాలక్ష్మి. మహాలక్ష్మిని ఎప్పుడు కూడా వక్షస్థలంలో పెట్టుకున్నవాడు శ్రీనివాసుడు. ఆయన పేరే సార్థకమైంది కదా. అలాంటి శ్రీనివాసుడు మోక్ష మార్గాన్ని కూడా చూపించే ఒక మార్గం ఉంది. దాంట్లో తిరుమలలో స్వామిని దర్శించుకొని, పద్మావతమ్మను దర్శించుకొని, తర్వాత దర్శించుకొని, దాని తర్వాత మహాలక్ష్మి కోకలాపురంలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే మీకు మోక్ష మార్గం అవుతుంది. అలానే ఈ లోకంలో మీకు కావలసిన ధనాన్నంతా కూడా ఆ స్వామి అనుగ్రహిస్తాడు అమ్మ రూపంలో అని అక్కడ చెప్తూ వస్తారు.